మధ్య అసలు హైదరాబాద్ లో లేకుండా ఢిల్లీకి పరిమితం అయ్యి మీరు ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో ఆ వ్యక్తికి తగిలేటట్టుగా బాణాలు నేను ఎప్పుడు కూడా మా పార్టీని మా పార్టీ అధ్యక్షుడిని అన్నా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని నేను తుర్పాటు పట్టేది రోజు రసబండ్ రసబండ్ పెడతారు రోజు మా పార్టీ అధ్యక్షుడు పాదయాత్రలో ఏమన్నది ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తా ఉంటా మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి పైగా ప్రియతమంత్రి మరి పాపం పెరిగి ఎక్కువైతే అప్రీయత వాళ్ళు మిమ్మల్ని పార్టీలో సస్పెండ్ చేయరు మీరు పార్టీకి రాజీనామా చేయరు ఎందుకంటే మీరు పార్టీని ప్రేమి చాలా క్లాధ ఉంటాయి నాకు తెలిసి మిత్రమా ఇదే షోలో సీజన్ వన్ లో ఈ షోలో మీరు చెప్పారు అతను అపరిచితుడు లక్షణాలు ఉన్నాయి సో అతన్నప్పుడు ఆ మనిషికి వ్యతిరేకంగా వెళ్తే అతనిలోని రెండో మనిషి బయటకు తెలియలేదు ప్రశాంత్ కిషోరు అతని మధ్యలో ఎంటర్ అయ్యి వీడు పూర్తిగా మారిపోయాడు వీడు పాదయాత్ర తర్వాత చిన్నపిల్లలు ఒక పక్క మొక్కుల్లోంచి చెవుడు కారుతున్నా సరే ఆప్యాయంగా చూసిన చూపు అవన్నీ కరోనా వైడ్ గుర్తుకొచ్చాడు సో ప్రశాంత్ కిషోర్ చెప్తే నమ్మారు వాళ్ళు మాయ చేసి వేషగృహాలు నమ్మేసినట్టు తీసుకెళ్ళి పడేది కాలుదారం కడుపు అయ్యి కడుపు హోలా కాల్ అయ్యి మామూలుగా నాకు అసలు సినిమాల్లో ఎవరినైనా కొడితేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది అటువంటిది నేనే కొట్టించుకుంటానని ఎక్స్పెక్ట్ చేయను అంతవరకు ఎప్పుడన్నా జీవితంలో దెబ్బలు ఫస్ట్ టైం ఫస్ట్ దెబ్బ పోలీసు దెబ్బనా అధికారు బాగా తెలిసిన వాడే వాడు ఫోన్లో వాడి పైవాడికి చూపెట్టి అర్థనాదములు శ్రవణానంద కరములు గంటే రంగారావు మాయాబజార్లో అలా ఆనందించి ప్రైమ్ మినిస్టరు ఎంత ఎఫెక్టివేగా ఉన్నాడు కదా మీతో ప్రారంభం నుంచి చిటకోచించిన తర్వాత మీరు ఆయనకి చెప్పారా రెండు చేతులతో రెండు భజాలు నో రాఘవ్ జీ వి ఆర్ కొలీగ్స్ నో నా ఒక రకంగా యు ఆర్ బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ బిజెపి పెద్ద ఆయన అయితే डेफिनेटగా కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారు కరవగా కోరిన వెంటనే కాకపోయినా అదేలేండి వెంటనే అంటే ఇప్పుడు ఎట్లీస్ట్ మా ముఖ్యమంత్రి గారు కోరిన సార్లు నేను కోరక్క గొడవ పడ్డారు కదా కూర్చోరాలనిక అని చెప్పి చాలా సంస్కారం అసెంబ్లీలో కూడా నన్ను ఒక లుచ్చా అన్నాడు లుచ్చా అంటే అసలు మీరు ఇతని ఫీలింగ్స్ వస్తే మురిసిపోయాడు అక్కడికి ఆగలేక మనసు దోచావు ఒక స్టేజ్లోనేమో మీద అత్యాత్మం కూడా జరిగిందని చెప్పారు ఈ క్రమంలో బెదిరింపులు లేకపోతే భూషణ భూషణలు విపరీతం ఒక స్టేజ్లోనేమో మేము మీ మీద అత్యాత్మం కూడా జరిగిందని చెప్పారు ఎక్కడది జరిగింది యాక్చువల్గా ఇది ఇప్పటిదాకా నేను అక్కడ బయట చెప్పలే ఫస్ట్ టైం చెప్తున్నా నన్ను జైలు తీసుకెళ్ళారు కదా జైలు కూడా యాక్చువల్గా నా మెజిస్ట్రేట్ ఏమో రెండు హాస్పిటల్స్కి తీసుకెళ్లమని అవును తిరిగి మళ్ళీ రిపోర్ట్ ఆవిడకి ఇమ్మంటే హైకోర్టు హైకోర్టు చెప్పింది మెజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేట్ కోర్టు కూడా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ మెజిస్ట్రేట్కి కూడా ఇవ్వాల నన్ను మళ్ళీ ఆవిడ దగ్గర ప్రజెంట్ చేయాలి డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తున్నాం రండి అని చెప్పి నన్ను గుంటూరు హాస్పిటల్ నుంచి తీసుకుని బయలుదేరి ఏదో మెజిస్ట్రేట్ అన్నారు ఏదో కోర్టు హావ్ అంతకుముందు ఒకసారి వెళ్ళాం కాబట్టి ఎంటర్ ఈ కోర్టు తలుపులు ఏమో లేవని చెప్పి చూస్తే కట్ చేస్తే జిల్లా జిల్లా కారాగారం అని ఉంది ఇదేంటి కోర్టు అన్నారు ఎక్కడ తీసుకొచ్చారంటే అని చెప్పి దోశ మాట్లాడారు వాళ్ళు చి రఫ్ అంటే జనరల్గా వాళ్ళు కానిస్టేబుల్స్ ఇలా మాట్లాడారంటే అక్కడ అక్కడ ఒక ఆత్మ పరవశిస్తుంది ఒక ఇంక్రిమెంట్ వస్తే రావచ్చు వేరే తాడేపల్లి ఆత్మ పరవశిస్తుంది అని చెప్పి మామూలుగా కాదు హారిబుల్ సో వాళ్ళు జైలుకి వెళ్ళి తీసుకెళ్ళాక లోపల జైలుకి తీసుకెళ్ళిన తర్వాత సరే ఏదో చూపెట్టారు ఏదో ఆ కరకటాలు అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి ఈ రూమ్ లోనే గతంలో జయదేవ్ గారిని పెట్టామండి అని చెప్పి చెప్పారు ఇది మా మా జైల్లో ఉన్న బెస్ట్ రూమ్ సార్ ఇది అండ్ ఏదో చిన్న రూము ఏదో అటాచ్డ్ లాగా ఉంది కానీ నేను నడిచే పరిస్థితి లేదు ఇలా కాళ్ళు అవును వాపులు అంటే ఏదో జైలర్ గారిని సార్ ఇక్కడ మాకు స్నానం చేయడానికి ఏమన్నా ప్రయోజనం ఇవ్వండి నాకు కుర్చీ ఉండాలి ఎందుకంటే నుంచుని నుంచుని స్నానం చేయలేము మరి కాళ్ళు చూస్తే ఇలా వాష్ పని కదా అంటే పాపం నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి తలుపులు వేసేస్తారు ఆరు అయితే వేసేయాలంటే కరెక్ట్ అలా అది తలుపు వేసాడు ఎప్పుడు కరెంటు పోదంట ఆ రోజు రెండుసార్లు కరెంట్ పోయింది జనరేటర్ ఉండాలి జనరేటర్ ఎప్పుడు పని చేస్తుంది అంటే ఆ రోజు పని చేయలేదు సమ్మర్ అది మే మే పదిహేనో తారీఖు మే పదహారు కాలేదు సో కొంచెం ఈ ఫ్యాన్ గాలితో పాటు మామూలు గాలి వేస్తుందని చెప్పి నేను మంచాన్ని తోసుకుని ఆ కటకటాలకు దగ్గరగా పెట్టుకుని పడుకునే ప్రయత్నం చేస్తామంటే కరెంట్ పోయింది ముందే అడిగాను ఏదో ఓడంబర్స్ క్రీమ్ ఉంటే ఇవ్వండి బాబు దోమలు కూడా ఉన్నాయి ఓడంబస్ క్రీమ్ లేదండి ఇంక ఇప్పుడు వెళ్తాను అన్న కరెంట్ తీసేశారు కదా మళ్ళీ ఎవడన్నా వచ్చి అందులో ఏమన్నా కొడతాడేమో అని చెప్పి నేను మంచండిలోనే పెద్ద వెనక్కి చిన్నది చిన్నగా అది ఒక రెండు మూడు అడుగులు వెనక్కి వెనక్కి లాగి మళ్ళీ గాలి కోసం ముందు మొహానికి గాలి కోసం చూసుకుంటాం కదా మళ్ళీ పెట్టి వెనకాల బాత్రూమ్ తలాంటి పెట్టి పోయి కాళ్ళు కొంచెం దగ్గరికి లాక్కుని పడుకుంటా సో మళ్ళీ వచ్చింది వచ్చిందిరా బాబు అని చెప్పి మళ్ళీ ఏదో అక్కడ లైట్ వేసి వేసినా బాబు అని ఆ సెంట్రీకి చెప్పి బయట మళ్ళీ వీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ ఇరవై నిమిషాల్లో మళ్ళీ గారు మళ్ళీ వేసి మళ్ళీ బతి చూడమనుకుంటే వెనక్కి అంటే కన్నాలు ఎత్తంత ఉంటుంది కదా గ్యాప్ మనిషి అంటే పట్టడం కానీ చెయ్యి చెయ్యి అందులోనూ ట్రాక్ రికార్డ్ వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డ్ కదా గతంలో చాలా మంది సాక్షులు జైలు లేచిపోయారు అది ట్రాక్ రికార్డు ఇది మామూలు ట్రాక్ రికార్డు కాదుగా అందుకని చెప్పి నెక్స్ట్ డే నేను ఏదో స్నానం చేసేటప్పుడు ఎవరో ఒకడు ఖైదీ నాకు నీళ్ళు అది తీసుకొచ్చాడు ఏదో థ్యాంక్స్ చెప్పా ఏదో ఖైదీ నేను బయటకు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఒకటి ఫోన్ చేశాడు సమ్ ముస్లిం నేమ్ ఫోన్ డీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది ఈ ఫోటో డీపీ ఉంది ఎవడన్నా తిడతాను అని చెప్పి నేను ఎత్తలా అదే పనిగా ఫోన్ చేస్తాను ఇరవై సార్లు ముప్పై సార్లు బ్లాక్లో పెట్టేద్దాం అనుకున్న లోపు చాలా ఫోన్ బ్లాక్లో పెట్టేస్తా ఈ ఫ్యానటిక్స్ వచ్చేసి ఫోన్ బ్లాక్లో పెడదాం లోపు సార్ నీట్ టాక్ వన్ మినిట్ సార్ ప్లీజ్ సార్ అని ఏదో ఉంది మెసేజ్ సరే ఏదో ఉందా లేదు తెడితే తిట్టేసి పెట్టేద్దామని చేశా సార్ నమస్కారం సార్ నేను మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు నీళ్ళు నీళ్ళు ఇచ్చాను సార్ పేరు ముస్లింనే ఓహోహో నీకు శిక్ష అయిపోయిందా శిక్ష అయిపోయిందా అంటే జైలు స్టాఫా లేకపోతే జైలు స్టాఫా నువ్వు లేదంటే అక్కడ ఏదన్నా ట్రైలా టైప్లో అడిగా లేదు సార్ నేను చెక్ బౌన్సు కేసులో నన్ను జైల్లో పెట్టారు మీరు రావటానికి ఒక రెండు రోజుల ముందే తర్వాత మరి ఇప్పుడు వచ్చే బయటకంటే మీరు అయిపోయిన ఒక రెండు మూడు రోజులకి నేను వచ్చానన్నాడు ఓహో అలాగా తొందరగానే నీకైతే పద్నాలుగు రోజులు లేదనమాట నాకులాగా నువ్వు కూడా అనమాట వెరీ గుడ్ అమ్మా విశాఖ ఏంటి ఎక్కడ ఉంటావు ఏంటంటే నేను బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి పని చేస్తానండి అన్నాడు చెప్పింది నిజమో కదా నాకు తెలియదు నేను బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తానండి ఒక్కసారి అసలు ఫెల్మెంట్ అర్థం కాల నువ్వు బెంగళూరులో పనిచేసే ఓడమైతే గుంటూరులో చెక్ బౌన్స్ కేసేంట్రా అవన్నీ అడగొద్దండి బట్ నేను మీరంటే నాకు చాలా ఇష్టం అప్పటికే మన రచ్చబండ్లన్నీ బాగా రెగ్యులర్గా చూసేవాడాను అంట మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అన్నీ అడగద్దు బట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాడు ఓకే సో అటు ప్లాన్ జరిగింది జైల్లో అంటే ఇప్పుడు దాకా అసలు ఎవరికి కూడా చెప్పలేదు అంటే అతను ముస్లిం జెంటిల్మెన్ మ్యాన్ అతను చెప్పింది నేనుండేది బెంగళూరు బెంగళూరులో ఉండేవాడు గుంటూరులో చెక్ బౌన్స్ కేసు ఎందుకు చెక్ అయితే ఎప్పుడు పలానా తారీఖుకి అరెస్ట్ చేసి ఇక్కడ ఇయ్యాలి అనేది ఇదంతా ముందే స్క్రిప్ట్ రాసేసుకున్నారు అంటే ఉండొచ్చు గుంటూరు అతనికి చెక్ ఇచ్చి అది తప్ప ఉన్నా బెంగళూరులో పనిచేసేవాడు నేను వెళ్ళటానికి రెండు రోజులు అది రోజులెట్ గా అందులో అనుమానం లేదు సో మీరు జాగ్రత్తగా ఉన్నాను సార్ నేను మీ అభిమాని కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అతను నాకు టచ్లో లేడు నెంబర్ కూడా మార్చేసినట్టున్నాడు మరి అతను అడగలేదా మీరు నీకేమైనా చెప్పారా నన్ను ఏమైనా చేయమని అదే అందుకే అడిగితే అడగొద్దు అన్నాడు అడగొద్ద అడగొద్దు అడగొద్దండి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు సో అది నిజమైతే కనుక మీకు మీ ఆయువు గట్టిదే అసలు అది కొట్టినప్పుడే అలా కొట్టినప్పుడే నాకు ఐదు గ్రాఫ్ట్లు అండి కార్ట్ దానికి ముందే నాలుగున్నర నెలల ముందే అయింది ఒకడు వచ్చి ఒక కానిస్టేబుల్ గుండ్ల మీద కూర్చున్నాడు కాసేపు ఎక్కువసేపు కూర్చుంటే మరి అప్పుడే పోయేవాళ్ళు ఏమో సో అప్పుడే తెల్లారినప్పటికే పోతారని కూడా అనుకుని కొట్టినప్పుడు కుట్టినప్పుడు కేకలేసా ఏడుపు అదే ఏడుపు బాధ అన్ని బాధ అంటే అక్కడ కొడతాయి సార్ అంత సెన్సిటివ్ అని నాకు తెలియదు పాదాలు అక్కడ కొడతాయి సార్ బుర్రలో అవును ప్రకంపనలు వస్తాయి ప్రకంపనలు ఒక వెయ్యి ఓట్లు గమ్మత్తి ఏంటంటే ఆ నెక్స్ట్ డే డాక్టర్ వచ్చాడు చెప్పలేదు నేను కాలు వాసిపోయి ఉన్నాయి కూర్చున్నాను అదే బీపీ చూశాడు అంటే వన్ సిక్స్టీ ఫైవ్ బై వన్ టెన్ అన్నాడు అమ్మ బాగా అన్నాడు రాశాడు చూసా వన్ ట్వంటీ బై ఎయిటీ అదేంటి డాక్టర్ గారు మీరు చెప్పారు ఎలా రాస్తున్నారు రాస్తున్నారంట అంతే రాయమన్నారని అన్నాడు సరే అయితే ఇది రిపోర్ట్ చేయండి నేను అడవలేకపోతున్నాను వాసిపోయి కదా బ్లడ్ క్లాట్స్ నల్లగా పాదం లోపల నల్ల చార్లు దానికి ఏమో సర్వేసెస్ అని చెప్పి ప్రచారం చేసి ప్రచారం చేశారు సో ఇది కొంచెం నోట్ చేయండి అన్నా మేము మళ్ళీ బీపీ ఇవ్వనండి అది నేను రాయకూడదు బట్ మీకు ఒక అడ్వైజ్ చాలా డేంజర్ ఇది క్లాట్స్ ద ట్రావెల్ పైకి వెళ్తాయి పైకి వెళ్తా అంట లక్కీగా ఏంటంటే బ్లడ్ తిన్నర్స్ వాడాలి మామూలుగా నేను ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నాను బ్లడ్ తిన్నర్స్ ఆల్రెడీ నేను వాడుతున్నాను సో అది ఇది మీకు ఆ బ్లడ్ క్లాట్స్ వెళ్తే సడన్ గా హార్ట్ ఫెల్యూర్ అయ్యి చచ్చిపోతారు ఇట్స్ వెరీ డేంజరస్ ఇది సో మీరు యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్ ఇది నా అడ్వైజ్ సార్ ట్ మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ థ్రెట్స్ సో అందుకని నేను మీ బీపీ ఇంతే ఉందని రాస్తున్నాను అంత బాగుందని రిపోర్ట్ ఇప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చి పంపారు దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మీరు జాతక లేకపోతే యూ హ్యావ్ లైఫ్ రిస్క్ అని చెప్పి ఓకే చెప్పారు సో అట్లా మీకు థ్రెట్ వచ్చింది తర్వాత ఇక మీరు ఇప్పుడు మరి ఇంట్లో వాళ్ళు భయపడటం వాళ్ళు చాలా భయం అసలు నేను ఇప్పుడు హైదరాబాద్ రావడానికి కూడా నేను ఏంటంటే ఎందుకు మనకి గోల హాయిగా ఏదో బతికేస్తున్నాం కదా అని చెప్పి మీ మిస్సెస్ వాళ్ళు ఏమి ఒత్తిడి చేయట్లేదా ఇది ఆ జగన్మోహన్ రెడ్డితో మనకి ఎందుకని అంటే మనుషులతో అయితే డీల్ చేయగలం మనుషులు కానప్పుడు ఎందుకని నా ఇంట్లో భార్య పిల్లలు చెప్పారు చాలామంది చెప్పారు పైగా మీ ఏమో కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డికి మీకు అత్యంత ఇష్టడైన రాజశేఖర రెడ్డికి ఆత్మ అవును అతను కూడా సలహా ఇచ్చి ఉంటాడుగా ఎందుకు అని చెప్పి ఎందుకంటే వాళ్ళ అబ్బాయికే కదా మీ అమ్మాయిని ఇచ్చింది అవును అవును బట్ ఏంటంటే మంచో చెడ్డో ఒకసారి ఇద్దరు తర్వాత ప్రజలకు సేవ చేయాలి మామూలుగా అసలు రాకూడదు వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా సంగతి తెలుసుకోవాలి ఇంకా వెనక్కి వెళ్ళి క్వశ్చన్ లేదు ఈ పార్టీ నుంచి వచ్చింది మొండితనం ఇంత ముందు అసలు ఇట్లా ఉండేవాడు కాదు కదా అసలు జోవిల్గా జోవిల్ గానీ మొండితనం నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఉందా ఓకే బట్ ఎప్పుడైనా నేను నేను ఎప్పుడు సర్దాగానే ఉంటా ఐ బీన్ ఇన్సల్టెడ్ నన్ను ఇన్సల్ట్ చేసినా నేను సర్దుకోవచ్చు బట్ ఇవాళ ప్రజల్ని ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్ ఇవాళ ప్రజల్ని ఇంకా రేపు చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన కంటే కూడా ఆయన ఇరవై గంటలు కష్టపడతాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడేవాడు ఎంత మేధా వచ్చినా కూడా బాగు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను దాని ఇంకో మాట కూడా యాడ్ చేసి వెంకటేశ్వర స్వామి జీసస్ అల్లా ముగ్గురు కలిసి ముఖ్యమంత్రికి అవతరించిన తెలిసి ఆహా ఓహో ఆర్కే పల్క్లో రాశారా అవతరించినా అలా అది 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 ఆ పరిస్థితిలో ఉంది సో కాబట్టి ఎట్లీస్ట్ ప్రజల్ని ఎవేకెన్ చేయాలి జరుగుతున్నది ఇదిరా బాబు రఘులతో ఆల్రెడీ కాష్టం మనం జాగ్రత్తగా ఉండాలి అని మన ప్రయత్నం ఒక రోజు కాకపోతే రెండో రోజు రెండో రోజు మూడో జనాలు అర్థం చేసుకుంటారు చెప్పాలంటే తెగించినట్టే ఎస్ తెగించినట్టే జగన్మోహన్ రెడ్డి నైజం రెండు అతనికి దక్కిన అపరిమిత అధికారం ఇది తోడైంది ఇప్పుడు అవును దానికి తోడు ధనం అనే అనేది ఇక ధనం అనేది ఇక అది అది ఏమన్నా ఎక్కడ చూసినా ధనమే అనుకోండి అతనికి ధనం అనేది అతను ఇన్ని ఉన్న ఒక శక్తివంతుడిని ఎదుర్కోవటం అంటే ఆషమసి కాదు యాక్చువల్గా ఎంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేమ అభిమానాలు దక్కినప్పటికీ అమిత్ షా లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండి ఉన్నప్పటికీ అంతకంటే ఇతను శక్తివంతుడు కదా రాష్ట్రానికి వచ్చేటప్పటికి అవును రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకెందుకు ఎందుకు ఎవడ పట్టణం మనకెందుకు అని అనిపించలేదా ఈ దెబ్బలు తిన్నాక యాక్చువల్గా వాళ్ళు పోయిక ఈ దెబ్బలు తిన్న తర్వాత ఒక అరక్షణం కూడా అలాంటి ఫీలింగ్ రాల దెబ్బలు తినక ముందు చాలాసార్లు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు కూడా ఎందుకు నా లోక్సభలో కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకు లేరా బాబు నువ్వేం చేసినా ఐదేళ్ళు ఇడే ఉంటాడు కదా అని అదే కదా అని ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది మెంటల్ పీస్ లేకుండా అని బట్ ఒకటే జన్మ సార్ కరెక్ట్ అది అది అట్లా ఒక స్థిర నిర్ణయం తీసుకుని ఒక లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు వెళ్తే అదొక పద్ధతి అది చాలామంది ఏంటంటే ఎందుకులే మన వరకు మనం జాగ్రత్తగా ఉందామనే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు కనుక ఇది కొంచెం ఆడుగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే మిమ్మల్ని పచ్చి బూతులు ఉంటారు కదా ఫోన్ చేసి అబ్బో ఇప్పుడు విగ్గు విగ్గు అని ఒకటి తిడుతూ ఉంటారు విగ్గు విగుగాడ ప్రయత్నంగా విగ్గురాజు అని విగురాజు విగుగాడు వచ్చాడు రానీ అదే పట్టుకొని ఉన్నాడు వీలు వేసుకుంటాడు సార్ అవును ఏము రాజా బ్యాగ్ పెట్టుకుంటాం ఏమో ఏముంది అంటే ఏదో ఈలేసుకుంటున్నాడని అతను నేను అయినా పుట్టాడు అంటున్నాను అది వెంటనే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేదా అని కాదు చెప్తున్నా అంటే ఎవరైనా హీల్ వేసుకుంటే అదే అతను నేను నేను అసలు నేను అతని పేరు వాడలేదు పేరు వాళ్ళ మీరు అబ్బో ఈ చాలా తెలి తెలివిగా చమత్కారంగానే వెళ్తుంటారు సో ఇట్లా తిడుతూ ఉంటారు కదా ఫోన్లు ఎత్తినప్పుడల్లా ఇప్పుడు ఎత్తనో మానేశారో ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అతిట్లు అంటే తగ్గినాయి బాగా మరి ఇప్పుడు తగ్గినాయి అని చెప్తే మళ్ళీ ఏమన్నా మళ్ళీ పొరమాయిస్తారా మళ్ళీ ఏమన్నా పొరమాయించుకుంటే పొరమాయించుకొని మళ్ళీ కొత్త సైన్మెంట్ రెండు కొత్త అసైన్మెంట్లు ఇవ్వచ్చు ఏదో మామూలుగా కూడా ఇదివరక ప్రతిరోజు వాళ్ళది ఏదో ఇంటర్వ్యూ ఏదో దాంట్లో వస్తుంది కదా కింద కామెంట్స్ లో ఏదో కామెంట్కి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేవారండి అవును ఇస్తే ఎరో నా కొడక అది ఇది అని చెప్పి రూపాయలు బూతులు పెడుతూ బూతులు పెడతా ఉంటారు బట్ బట్ గమ్మత్తుగా ఏంటంటే ఈ మధ్య తగ్గింది ఆ తిట్టి వాళ్ళని నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయి ఆ తిట్టి వాళ్ళని అంతకు పది రెట్లు అమ్మనోభూతులు తిట్టేస్తా ఉంటే ఇంకా వాళ్ళు తట్టుకోలేక వెనక్కి తగ్గారట సో ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది బాగా ఈవెన్ ఇన్ హార్డ్ కోర్ ఆట్ కోర్ వైఎస్ఆర్ ఇంటిలో వేసినా కూడా మైనస్ కామెంట్లో తక్కువే ఉంటుంది చోట్టి ప్రజల్లో కూడా మార్పు వస్తుంది గతంలో గుడ్డుగా ప్రేమించిన వాళ్ళు కూడా మరి వాస్తవానికి కాస్త దగ్గరగా ఉన్నట్టుగా అనిపోతూ ఉంటుంది కదా మీ వైసార్సీపీ ఎంపీలు అంటే ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు కనుక మీ అంటున్న మా ఎవరైనా అసలు నేను కూడా మా పార్టీనా అదే ఎవరన్నా పలకరిస్తారా మిమ్మల్ని అసలు మామూలుగా పార్లమెంట్లో కానీ బయట అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ పక్కన ఇంకొకటి లేకపోతే పలకరిస్తారు ఎలా దొంగ అదే కనపడి కనపడకుండా పక్కన ఎవరన్నా ఉంటే మటుకు ఇలా తలదించుకొని వెళ్ళిపోతారు రసింగంగా అభినందనలు చెప్పిన ఉన్నారా రహస్యంగా కొల్లలో ఎంపీలు కొల్లలు అంటున్నా అదేనా ఒక ఆరుగురు ఏడుగురు వాళ్ళ కోమ ఒక ఆరుగురు ఏడుగురు అయితే మాట్లాడరండి అసలు మాట్లాడరు తలదించుకుంటారు వెళ్ళిపోతారు వేల వాళ్ళు అందరూ నాకు కాకపోతే పక్కన ఇంకొకటి ఉంటే సాధ్యం అది ఎందుకంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి భయం కదా కూడా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఒక స్టేచర్ ఉంటుంది సార్ ఇప్పటి నుంచో సీనియర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ప్రతిదానికి దానికి కలు రామకృష్ణ రెడ్డిని కలు లేదంటే సుబ్బారెడ్డిని కలు లేదా ఇంకొకటి కలు అని చెప్పి అసలు ఎమ్మెల్యే కూడా టైం ఇవ్వకపోతే ప్రజలకే టైం ఇవ్వా ఎమ్మెల్యేలకు టైం ఇవ్వా ఎందుకు నువ్వు అంటే ముఖ్యమంత్రిని అంటున్నా నేను అదే ప్రజలకే టైం ఇవ్వడం ఎమ్మెల్యేలు టైం అవ్వడం ప్రజాప్రతినిధులు ట్రైం అవడు క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడో నెలకో ఎప్పుడో ఒకటి జరుగుతుంది అది కూడా ఐదు నిమిషాల ముందు తీసుకొస్తారు యాభై వేల కోట్లు అప్పు చేస్తున్నా ఉంటారు లేకపోతే అదానికి ఇంకేదో ఎత్తన్నా ఉంటారు అంతేగా అదాని ఫస్ట్ ప్రియారిటీ కదా ఆంధ్రప్రదేశ్లో అదాని ఆంధ్రప్రదేశ్ అంటే దాని అర్థం ఏంటి బీజేపీ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా అతను వ్యాపారవేత్త అండి అతనే కాదు అదని వ్యాపారవేత్త కానీ బీజేపీ నాయకులకి అత్యంత సన్నిహితుడు కదా అతను ఏదో గుజరాత్ ఏదో ఉండి ఉండొచ్చు డెఫినెట్గా బట్ ఇక్కడ నాకు ఇప్పుడు డివిఎస్ రాజు గారు నిజంగా మీరు ఆ డీల్ చూసారంటే గంగవరం గంగవరం పోర్టు అసలు అర్థం ఉందా సార్ ఆరు వందల యాభై కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి కావు రూపాయి అప్పులేదు తెలిసినాకది గన్ పాయింట్లో డీల్ అనేది కుదిరించిన డీలు గన్ పాయింట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయోగిస్తామని చెప్పి కాడికి ఆయన చేసుకున్నారు అది అది నేననేది స్టేట్ కూడా స్టేక్ ఉంది అదే చెప్తున్నా పది పర్సెంట్ స్టేక్ ఉంది వాళ్ళు అవును తెలుసు మనం అందరి చేతిలో ఎప్పుడో రాసాము అది యాక్చువల్లీ ఇష్యూస్ లేవు

పెట్టారు ఏముందండి ఇప్పుడు వంద డాలర్లు అక్రమంగా కలిగి ఉన్నా నేరం చేయి కేసు పెట్టాలంటే ఎంతసేపు దానికి అంతే దీనికి అంతే కదా సో అందుకని మీకు అదాని డెఫినెట్గా వాళ్ళ వాళ్ళకి సన్నిహితులు కనుక ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ సన్నిహితులు కానీ దేశమంతా తెలుసు సో అదాని ఉపయోగించుకుంటుండేమో అతను తన తన తాను రక్షణ కల్పించుకోవడానికి కేసుల నుంచి కదా అలా అనిపించలేదా నో కామెంట్ అంటే నో కామెంట్ అంటే వాళ్ళ జోలికి వెళ్ళమని నేను అంట ఏకకాలంలో ఇద్దరు ఎక్కడోడిపోతా అది అది సాధ్యం అనేది అది ఇక్కడ మనకున్న జనరల్ అభిప్రాయం ఏంటంటే అదానికి నచ్చిన తర్వాత అది ఆయన సొంతం అయి తీరాల్సింది అనేది ఎందుకంటే ముంబై ఎయిర్పోర్ట్ ఒక ఎగ్జాంపుల్ జీవీ జీవి అది అట్లా అయిపోయింది సో ఇప్పుడు గంగవరం కృష్ణపట్నం కృష్ణపట్నం సరే కృష్ణపట్నంలో కొంత సంకృతాప్రాదం ఉందనుకోండి అవకాశం దొరికింది సో అట్లా నేను అదే నేను అది ఇప్పుడు ఈ బెదిరింపులతో పాటు పార్లమెంట్లోనే గోరంట్ల మాధవ్ మిమ్మల్ని ఉన్నాడు కదా ఇది రెండోసారి గతంలో కూడా సెంటర్ హాల్లో లాస్ట్ సెషన్లో కూడా ఒకసారి వెంటబడ్డాడు నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయా అప్పుడు కూడా కొంచెం దూరం ఫాలో అయ్యాడు వాళ్ళు బూతులు మాట్లాడి ఇరిటేట్ చేయటం ఇరిటేట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దాని వెనకాల ఉన్న స్కెచ్ ఇరిటేట్ చేస్తే ఈ రఘుగాడు షార్ట్ టెంపర్ ఫెలో వీడు మళ్ళీ చేసుకుంటాం ఏదో చేస్తాడు ఆ తర్వాత నాకు వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత ద ఐడియా ఇస్ టు ఫినిషింగ్ మాధవ్ని ఖర్చు రాసి నా అకౌంట్లో జమ జమేస్తే మళ్ళీ వెంటనే పోలీసులు వస్తారు ఇంకా డైరెక్ట్ కేసు వస్తారు టెన్ ఇయర్ ప్లస్ కాబట్టి ఇంకా మిగిలిన భాగాలు ఇంకేముంది ఇంకా మర్డర్ చేసి ఖర్చు ఇప్పుడు మీ దృష్టిలో ఇప్పుడు గోరంట్ల మాధవ్ త్రెట్ ఉంది మీకు మనం చెప్పా కూడా మాధవ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీడియా ద్వారా చెప్పా అతని మీద ఏదో త్రీ నాట్ టూ కేసు ఉంది కదా అని చెప్పి అందరి మీద వదిలేస్తే ఇప్పుడు అతను ఖర్చు అయిపోతాడు జాగ్రత్తగా ఉండాలి రిస్క్ ఉందండి డెఫినెట్గా రిస్క్ ఉంది అతనికి మరి జాగ్రత్తగా ఉండాలి మరి అతను మీకు మీకైతే భయం లేదు మాధవ నుంచి కానీ పాపం వీళ్ళు మీరు వీళ్ళ మీద ఫిర్యాదు చేశారు కదా స్పీకర్కి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా చూడాలి మరి ఇప్పుడు యాక్చువల్గా నేను ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రాసిన తర్వాత రోజే విజయసాయి రెడ్డికి పిలుపు వచ్చింది సో దెర్ ఈస్ డెఫినెట్గా నా లేఖల పర్యవసానమే అది అచ్చా విజయసాయి రెడ్డి కాదు అపాయింట్మెంట్ అడిగింది ప్రైమ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టరే పిలిపించారా ఓకే వరుసగా రెండు రోజులు రెండు లేఖలు రాశాను నేను సో దాని ఆ లేఖలకు కూడా నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ వచ్చింది మీట్ హోమ్ మినిస్టర్ ఇన్ దిస్ రిగార్డ్ వీఆర్ సన్నింగ్ ది కమ్యూనికేషన్ అని కూడా నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఇంకా నేను అడగల నెక్స్ట్ వీక్ హోమ్స్ హోమ్ మినిస్టర్ గారిని ఈ ఇన్సిడెంట్ తర్వాత హోమ్ మినిస్టర్ గారిని నేను టైం అడగలేదు సరే అలాగూ సో విజయసాయి రెడ్డిని పిలిచారు ఏదో ఫోటో దిగి వచ్చాడు అంటే చెప్పింది రెండు మూడు నిమిషాలు ఎంట్రీ టు ఎగ్జిట్ మూడు నిమిషాలు అన్నారు అక్కడ ఆఫీస్లో కనుక్కుంటే సో ఏదో ఈయన ఏదో రాష్ట్ర సమస్యలు అవి చర్చించామని చెప్పి ఏదో కహనీలు గొప్ప ఏదో ఒకసారి మీకు బాగా గుర్తుండొచ్చు మీరు జర్నలిస్ట్ కాబట్టి పూర్వం చెన్నారెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు న్యూస్ ఏంటంటే హాస్పిటల్లో ఉన్న అతన్ని అమెరికా నుంచి పరామర్శించిన చెన్నారెడ్డి ఉంది శ్రీధర్ కార్టూన్ ఏంటంటే ఏం ఒళ్ళేలా ఉంది అన్నాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు నాకులాగా సో చెన్నారెడ్డి ఏం ఒలే ఉంది అని అన్నాడండి శ్రీధర్ కార్టూన్ న్యూస్ ఏమో పరామర్శ పరామర్శ వస్తుంది అనారోగ్యంతో ఉన్న శ్రీనివాసల రెడ్డి గారికి అమెరికా వెళ్ళి ఆరోగ్యవంతుడైన చన్నారెడ్డి గారి పరామర్శ అని చెప్పి అలా రెడ్డి కూడా అలాంటిది ఏదో వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మనో ఆర్చించాం ఇది చర్చించామని చెప్పి ఏదో బయట సోది బట్ డెఫినెట్గా దే విల్ టేక్ కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు బట్ యాక్షన్ అన్నది డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు వైసీపీలో చేరినందుకు చేరి ఎంపీగా గెలిచినందుకు మీరు రిపెంట్ అవుతున్నారా మేము మీకు టికెట్ ఇచ్చి గెలిపించుకునేందుకు జగన్ రిపెంట్ అవుతున్నట్ట అంటే పశ్చాత్తాపం ఇద్దరిలోనూ ఉందని నేను అనుకుంటున్నాను ఓకే నాలో అయితే పశ్చాత్తాపం ఉంది మరి మించిన పశ్చాత్తాపం అతనికి కూడా డెఫినెట్గా ఉండి ఉండ ఉన్ని ఉండాలా అనుమానం లేదు అంటే పశ్చాత్తాపం లేకపోతే నన్ను డిస్క్వాలిఫై చేయమని అయినా కానీ జరగట్లా ఎందుకు జరుగుతుంది నేను పార్టీని ప్రేమిస్తున్నాగా జరగదు నేను పార్టీని ప్రేమిస్తున్నంత కాలం ఎంత కాలం ఈ ప్రేమ ఎలక్షన్ వరకు అంటే ఒకసారి ఇప్పుడు నన్ను వాళ్ళు ఎక్స్పెన్ చేశారనుకో ఇంకా నేను పార్టీని ప్రేమించే హక్కు లేదుగా నాకు సో అప్పుడు ఎవరిని ప్రేమిస్తారు ఇక ప్రజలనే కాదు వేరే పార్టీ అంటారా చూద్దాం ఇంకా మరి వాళ్ళు చూడలేదు సమలింగం లాగా మనకి కంగారే ఉంది ఇంకా టైం ఉంది రెండున్నర సంవత్సరాల టైం ఉంది అవును అంటే అన్ని పార్టీలతోటి సత్సంబంధాలు మీ అన్ని పార్టీల అధ్యక్షులతో మా పార్టీ అధ్యక్షుడితోటి లేదు ముఖ్యమంత్రి అయ్యాక సో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మరీ ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తుంటున్నారు వాళ్ళు ఏదో ప్రచారం మా వాళ్ళు విమర్శిస్తారు ఏదో నేను మాట్లాడేవన్నీ కూడా నాకు ఆయనే చెప్తారు అలా మాట్లాడుకుంటున్నాను ఆయనకే సరిగ్గా అట్లా చెప్పడం రాదు మరి వీళ్ళు అలాగే అంటున్నారు ఏదో నవ్వు ఊరుకుంటామే ఏదైనా ఏదన్నా నిజం ఉంటే అనుకోవచ్చు సో వాళ్ళే ఉంది నోటికొచ్చినట్టు మాట్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంకల్ ఆగుతున్నాడు అని చెప్పి ఒకడు అంటాడు ఇంకోటి ఏదో ఇంకోడు అంటాడు అలా సంస్కారం అదని సో జగన్ మీద కేసుల గురించి కూడా మాట్లాడుతుంటారు తరచుగా మీరు మరి ఉన్న కేసులేగా కానీ మీ మీద కూడా కేసులు ఉన్నాయి ఆ విషయం మర్చిపోతాడు అర్హత ఎక్కడ ఉంది మా నాయకుడి గురించి మాట్లాడాలి ఇప్పుడు అర్హత అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నా మీద ఎలక్షన్ టైంకి ఒక సిబిఐ కేసు ఉంది అయిన తర్వాత వీళ్ళు బ్యాంకర్లను కలిసి ఇంకొక రెండు ఇంకొకటి ఎఫ్ఐఆర్ అయినట్టు మొత్తం అది రెండు సిబిఐ పార్లమెంట్లోనే చెప్పాడు కాబట్టి మిథున్ రెడ్డి రెండు ఎఫ్ఐఆర్లు షీట్లు కూడా అవలా రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నేను చాలా వాటిలో చెప్పా ఎఫ్ఐఆర్ ఎందుకు వచ్చింది నేను ఎందుకు డిఫాల్ట్ అవ్వాల్సి వచ్చింది ఇవన్నీ దానికి ఈస్ హ్యూజ్ కరెస్పాండెన్స్ దానికి నేను డిఫాల్ట్ అవ్వడానికి సంవత్సరంన్నర ముందు నుంచి నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ టు ద గవర్నమెంట్ ఇది నాకు ఇంత పేమెంట్ ఆగింది అది మీరు డైరెక్ట్గా తీసుకోండి అని చెప్పాను సో తమిళనాడు గవర్నమెంట్తో నాకు ఫైట్ జరిగింది అది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటికే పరిష్కారం కాలేదుగా తమిళనాడు ఈ గవర్నమెంట్ నాకు అసలు ఎన్సీఎల్ఏటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు అదే కాదు ఇప్పుడు అసలు బాగా ఇవ్వద్దని చెప్తున్నాడు ఇక్కడి నుంచి ఆ పేమెంట్ ఇవ్వకుండా ఇక్కడి నుంచి రిక్వెస్ట్ నాది నడిచి స్టాలిన్కి చాలి నా నడిచే గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ని గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ అంటేనే పొల్యూషన్ ఉండదు అవును అక్కడ ఏ అవకాశం లేక క్లీన్ చేస్తారు గుడ్డు గుడ్డతో ఏదైనా మన ఎక్విప్మెంట్ని క్లీన్ చేస్తే ఆ క్లీన్ చేసిన ఎక్విప్ గుడ్డని స్టోర్ చేయటం ప్రాపర్గా ఒక సపరేట్గా ఒక రూమ్ పెట్టి ఇంత ఉంటుందండి నెల అంతా కలిపితే ఆ గుడ్డ ఆ ప్లాంట్లో ఎక్కడో ఒక మూలన ఉంది పడేసి పడేసి ఉంది ఉంది అది నువ్వు ఒక గది కట్టి ఆ గదిలో ఉండాలి ఆ గుడ్డకి ఆయిల్ అంటుకుని దానికి నిప్పు అంటుకుంటే అది ఫైర్ అసార్డ్ అవుతుంది నువ్వు ఆ రూమ్ కట్టలేదు కాబట్టి నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తాను అని తెలుసు ఆపితే మళ్ళీ నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని మళ్ళీ దానికి కూడా ఏదో ఇన్ని రోజులే పర్మిషన్ ఇస్తామని అంటే అసలు నేను ఒక రూమ్ మొత్తం డెబ్బై రెండు గంటల్లో కట్టేసాను రూమ్ రూమ్ కట్టసేంట్రా బాబు చూసుకోండి అని కూడా చెప్పాను అయినా సరే వాళ్ళు మాకు ట్రాన్స్మిషన్ లైన్లో ప్రాబ్లం వచ్చిందన్న తర్వాత ఆ లైన్ రిపేర్ చేయాలన్నది మొత్తం నలభై రోజుల తర్వాత సుప్రీం కోర్టు కూడా వెళ్ళిన తర్వాత నలభై రోజుకి మళ్ళీ నాకు ఆ రీస్టార్ట్ అడుగు మూడు నెలలు అయింది మళ్ళీ రీస్టార్ట్ అయ్యి అయిందా ఓకే ఇతను పోగపడిచాడు ఇతనేంటంటే పాప స్టాలిన్ మంచోడు ఈస్ డూయింగ్ అండ్ ఎక్సలెంట్ జాబ్ అవును అన్ని విషయాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కానీ ఇతను ఒత్తిడి వల్ల ఇతను ఒత్తిడి వల్ల ఇప్పుడన్నా కొన్న కొన్న ఈ ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ బోర్డు అమ్మట్లే ఓకే లేదు డైరెక్ట్గా థర్డ్ పార్టీ కస్టమర్స్ కి సో ఆ ప్లాంట్ వరకు ప్రస్తుతానికి ఇతనెన్ని కుట్రలు కుయుక్తులు చేసినా మాట్లాడినా సో లీగల్గా ప్రొటెక్షన్ కాబట్టి అదర్వైజ్ ఈ స్టిల్ ఆఫ్టర్ మీ ఇంకా నాకు ఆ డబ్బులు ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి లేదని ఇలా రకరకాలుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఛాన్స్ లేదు ఆ చూడాలి అంటే మరి అతను దుష్టుడు ప్రభావం ఎంత ఉంటుందండి ఎంతవరకు ఎన్ని రోజులు డబ్బులు వస్తే మీరు డిఫాల్టర్ నుంచి బయటకు వస్తారా మన మనకు వచ్చే డబ్బుకి ఆడు అసలు వడ్డీ కాదు అసలునే ఫిఫ్టీ పర్సెంట్ ముందు ఇమ్మని ఎన్సీఎల్ఏ ఆర్డర్ ఇచ్చారు నేను వడ్డీతో సహా ఇవ్వాలని క్లెయిమ్ పెట్టా నాకు ఈ అమౌంట్ రావాల్సింది వడ్డీతో సహా నాకు వస్తే నేను నేను డిఫాల్ట్ అయిన అమౌంట్కి వడ్డీతో సహా కట్టడమే కాకుండా ఇంకా నాకు మిగులుతుంది అదనంగా కూడా డబ్బులు వస్తాయి రిజర్వ్స్ ఉంటాయి రిజర్వ్స్ క్యాష్ రిజర్వ్స్ పక్కా సో అది ఎప్పుడు అనేది చూడాలి చూడాలి సో మరి మీరు చాలా అతిగా ఆప్యాయంగా ప్రేమించే మీ పార్టీ అధ్యక్షుడికి బెయిల్ క్యాన్సిల్ కావాలని ఎందుకు పిటిషన్ చేశారు దానికి ఏదో రేదో నాడు చెప్పా తొందరగా కడిగిన ముచ్చులాగా బయటకు వచ్చేయచ్చు కదా అసలు కోర్టుకు ఏదో అంటే మీ మనసు అని చెప్పా చెప్పా మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయితే అతను ఉండ తగ్గ వ్యక్తి కాదని మీ నిర్ధారణకు వచ్చేసరాక మీరు ఇప్పుడు అంటే ఎంతమంది తిడుతున్నారు కదా తొందరగా క్లీన్ చేసేసేసుకుంటే గొడవ ఉండదు కదా అనేది నా భావన కానీ ఎవడు దొంగడు 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 అంటా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా కానీ ఎవరు ఇందన్న అతనికి జనం ఓట్లేసారుగా అవును వేశారు అయిపోయింది ఇంకా నిజం ప్రజలు ప్రజాస్వామ్యంలో సరే నడుస్తే ప్రజాస్వామ్యంలో వేస్తే కేసులు తీసేయచ్చు అది లేదులే అని ఉంటే గొడవలేదు గొడవలేదు అది జరగదు అట్లా సాధ్యం కాదు కానీ జగన్ దృష్టిలో అయితే అంతే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇంకా ఇల్లు ఏంటి అన్నట్టుగా ఉంటుంది అది జగన్ దృష్టి అదేంటంటే అది ఏంటంటే అది షార్ట్ సర్క్యనెస్ బట్ అది ఎప్పుడు కూడా ప్రజలు అలాగే ఉంటారు అని అనుకోవటం కరెక్ట్ కాదు మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారుతున్నాయా డే బై డే మా ప్రభుత్వ పనితీరుని ప్రజలు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు ముఖ్యంగా మొన్న లా లేటెస్ట్ సూసైడల్ అటెంప్ట్ ఏంటంటే ఈ యాభై లక్షల గృహాల మీద జగనన్న స్వచ్ఛంద సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు నిర్బంధ గృహ నిర్మాణ హక్కు అని చెప్పి నా ఇంటర్ప్రిటేషను ఓ పక్కన స్వచ్ఛందం అంటాడు ఇంకో పక్కన డబ్బులు కట్టకపోతే అది లాక్కుంటాం ఇది లాక్కుంటాం అంటారు నిన్న ఒక అతను పాపం ఎండని తాగాడు విషన్ తాగి ఇవ్వాల్సింది హాస్పిటల్ స్టిల్ అది తినడానికే లేదంటే మరి ఇప్పుడు పదివేలు కట్టకపోతే కుదరదని అన్నారంట మరి ఇంతకు ఇంత కామన్ సెన్స్ లేకుండా అబద్ధం అన్నది స్పష్టంగా తెలుస్తుంది మరి వీళ్ళందరూ వెళ్ళి పీక్కు తింటున్నారు ఈ వాలంటీర్ అసలు ఈ వాలంటీర్ వ్యవస్థనే ఇవాళ సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ మా ప్రభుత్వం వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానంటే చాలు ముందు తీసేస్తానంటే ఆగేస్తాడు వీడు తీయలేడు మా వాడు వల్చర్స్ అనమాట న్యూసెన్స్ అయిపోయింది బతకడానికి న్యూసెన్స్ అయిపోయింది వీళ్ళతో నిజంగా ఎవడన్నా ఐదు వేల రూపాయలకి పని చేస్తాడు సార్ చేయరు పనిచేయరు కదా అంటే ఆడ కొట్టు తింటున్నాడనే కదా ఏదో చేస్తున్నట్టే ఏదోటి చేయకపోతే అడే ఉన్న జగన్మోహన్ రెడ్డి రూపాయి చేతానికి పనిచేయటానికి కాదు కదా అంటే మహానుభావుడు ఉదార స్వభావుడు ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాడు అనుకుందాం కదా ఏదో రూపాయికి చేస్తున్నాడు సరే ఆ రూపాయికి తీసుకునే వేతనం వలన సాక్షికి ఒక రెండు మూడు వందల కోట్లు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఇంటికి వచ్చినాయి వచ్చినాయి ఇంకా రాబోయే బోల్ ఉండొచ్చు ఏముంది ఇప్పుడు మూడు నెలలకి ఒకసారి ఒక్కో స్కీమ్కి వేసుకుంటున్నాడు నెలకోసారి వేసుకుంటే నెలకుసారి బటన్ నొక్కినప్పుడు అల్లా బటన్ నొక్కితే డబ్బులు పడినా పడకపోయినా పేపర్లో ఫోటో పడిపోతే దానికి సొమ్ములు వచ్చేస్తాయి ఏ బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మూడు నెలల నుంచి సొమ్ములు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఐఎన్పిఆర్ ఆ బిల్లు ఒక సాక్షిగా ఇచ్చి వేరే పేపర్కి ఇవ్వకపోతే కుదరదు కాబట్టి ఆ బిల్లుల మటుకు సక్రమంగా పే చేసే బిల్లులు ఏంట్రా అంటే బిల్లు వాళ్ళకి అది కూడా వాళ్ళకి మాత్రమే సో ఇది ఆ పెద్ద డ్రాబ్యాక్ ఈ గృహ అక్కర్లేని గృహకు ఇప్పుడు రంగులు అదొక పిచ్చిలాగా పట్టింది రంగుల పిచ్చి అనేది ఉన్మాదంలాగా మారిపోయింది ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ 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 మొన్న ఏదో చెత్త ఎరుకుని చెత్త ఎరుకుని శుద్ధి చేసే వాటికి కూడా రంగు మళ్ళీ పార్టీ రంగులు వేసారు పైపులతో సహా వేశారు మొన్న ఏదో స్కూల్కి ఫంక్షన్కి వెళ్తా ఒక మంత్రి కూడా వెళ్తా మంత్రి కన్నా బుద్ధి ఉండాలి పిల్లలకు వేసారు ఏంటి ఉన్మాదం కదా సార్ అదే ఉన్మాదం పిల్లలకి ఆ పిల్లలకి ఏంటండి రేపు ఒదిరించి వీళ్ళు కూడా రంగులు వేసి తిరుగుతారేమో అని నాకు డౌట్గా ఉంది

వాళ్ళు పెట్టొచ్చు కూడా చెప్పలేము ఇప్పుడు వాలంటీర్లకి అవార్డులు ఇచ్చినట్టే బూతులు తిట్టిన ఎమ్మెల్యేలకి డెఫినెట్గా ఇస్తారు దట్ డే ఇస్ నాట్ ఫార్ ఇప్పుడు జోకులాగా అనిపించవచ్చు కానీ డెఫినెట్గా ఏదో తెల్లదామనో మిడ్ నైట్ ఆయనకి ఐడియా వస్తుంది ఆయన డెఫినెట్గా ఈ అవార్డులు పెడతాడు అసలు అందులో డౌట్ లేదు సో ఈ ఇది ఆత్మహత్య సదృశ్యం మా పార్టీకి యాభై లక్షలు స్వచ్ఛందంగా ఎవడో కట్టడం కాదు అన్లెస్ సపోజ్ నేను ఆ ఇంట్లో ఏదో ఇంట్లో అద్దుకుంటున్నాను అనుకోండి ఈ వాలంటీర్లు వీళ్ళు ఎలా ఉన్నారంటే రేపు పదివేలు కొట్టరా నీ పేరు రాసేస్తాను నా పైన రెండు మూడు వేలు కొట్టు నీ పేరు మీద రిజిస్టర్ చేస్తానంటే అదుకొన్ను రిజిస్టర్ చేసుకుని రేపు పొద్దున్న సొంత వస్తే అంటాడు అలాంటి వాళ్ళు కొద్దిమంది కడుతున్నారు ఇప్పుడు నిజంగా ఇంట్లో ఉన్న ఇంటి ఓనరు కడతలా ఇతర సంబంధం ఏంటండి ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ రాధాకృష్ణ గారు మొన్న మా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పాం మేము మాట్లాడు కూడా చెప్పి మాఫీ అన్నారు కూడా మొత్తం మాఫీ అన్నారు ఇప్పుడు ఇతను కొత్తగా ఇచ్చే కేంద్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేలు ఇస్తుంది సరే ఏదో ఆ సైట్ అలార్ట్మెంట్లో కూడా ఫుల్ కొట్టారు అది నేను కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చాను సో పొలం కొంటంలో డబ్బులు చేసుకున్నారు సరే కన్స్ట్రక్షన్లో డబ్బులు చేసుకుంటారు ఏది వదలరు ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేస్తాను ముందే అన్నాడు ఒక రూపాయి కూడా ఒక రూపాయి ఉండి చాలా అన్నాడు మరి ఇప్పుడు కట్టి ముప్పై లక్షల ఇళ్ళకి రూపాయ అసలు ఇతనికి సంబంధం లేదు ఇతను పుట్టక ముందు కూడా కట్టిన ఇల్లు ఉండొచ్చు కొన్ని పాత పెంకుడి ఇల్లు కూడా వెళ్ళి పదివేలు కట్టి పదివేలు కట్టి అంటున్నారు దోపిడీ స్కీమ్ లేటెస్ట్గా ఇప్పుడు దొంగల మాదిరి ప్రజల్ని దోచుకోవటం మొదలు పెట్టారండి ఈ చిన్న చిన్న బుడత ఎలక్షన్స్లో ఏంటంటే వీళ్ళందరూ ఈ వాలంటీర్గా వెళ్ళి కాదు కాదు లోకల్ బాడీ ఎలక్షన్లో భయపెట్టి ఓట్లు వేసుకుంటున్నారు దీన్ని ఈ వాపుని చూసి మా వాళ్ళు బలుపు అనుకుంటున్నారు సో నాకేంటంటే నేను చూసేది ఈ ముఖ్యమంత్రి పరిపాలనా విధానం వలన బాగా డ్యామేజ్ అయ్యేది మా పార్టీ మీరు ప్రేమించే పార్టీ నేను ప్రేమించే పార్టీ ఈ ముఖ్యమంత్రి విధానం వలన సర్వనాశనం కాబోతుంది దానికి ముఖ్యమైన నాంది ఈ యాభై లక్షల ఇల్లు ఇంటికి ఇద్దరే వేసుకుందాం కొన్ని చిన్న ఇల్లు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు అని అనుకుందాం కోటి ఓట్లు పక్కాగా అవుట్ మాకు వచ్చింది ముప్పై లక్షల మెజారిటీ ఓట్లు అదనంగా చెప్పినా ముప్పై లక్షల ఓట్లే వచ్చినాయి అంతే ఎక్కువ అది పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం కలిపిన ఓట్లకి మూడు సమానం సమానం ఈ కోటి ఓట్లు గ్యారంటీగా పోయినాయి ఇది కాక ఎంప్లాయీస్ మరి బ్రహ్మాండం బతుకుందో అన్నారు ముందు అవును ఆయన్నేమో పాపం అప్పుడు ముఖ్యమంత్రి గారిమో ఆయన ఎవరికి ఇచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చిన వీళ్ళు టెక్కమని ఇచ్చేవాడు ఆయన అందుకని లోకు కట్టారు అవును ఇప్పుడు అరెస్ట్ మొత్తుకున్నా సరే అసలు దగ్గరికి కూడా రానివ్వట్ల మా ఎమ్మెల్యేలు ఎంపీలోనే ఉంది వాళ్ళ పరిస్థితి కూడా అంతే వాళ్ళకేము మళ్ళీ వాళ్ళకి కూడా ఒక సద రామకృష్ణారెడ్డి అప్పుడు చెప్పారు మళ్ళీ అంటే బెదిరించడం ఏదో ఉంది అక్కడ సో ఇప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళ గోల ప్రజల్లో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది వీళ్ళకి గోలు తీరింది అంటున్నారు ఎవరు ఎంప్లాయీస్కి ఎందుకంటే పాపం గతంలో ఆయన అన్ని అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు అడిగిందన్నీ ఇచ్చేవాడు వీళ్ళు పని కట్టుకుని ఎక్కువ పిఆర్సీ కూడా ఇచ్చిండు ఇచ్చాడు అడిగిన దానికన్నా వీళ్ళేమో రివర్స్ చేశారు ఇప్పుడేమో అసలు ఇతను అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటే ఎంప్లాయీస్ అంటే సానుభూతి ఉంది ఉన్నా కూడా ఏమోలో ఒక చిన్న అదే ఉంటుంది కదా అయితే ఉంది సహజంగా ఉంటుంది బట్ ఇలాగ పాస్ట్ ఈ యాక్టింగ్ చూసి పాజిటివ్ వాళ్ళు కూడా అంటారు గా మాకు మాకు కూడా జరగాల్సింది అని వాళ్ళు కూడా అంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా రియలైజేషన్ వచ్చింది మీరు రాజశేఖర్ చెప్పండి ఆ 13 లక్షల్లో ఒక 2 3 లక్షల్లో ఏదో కొంచెం ఏదో కాస్ట్ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ ఏదో అటిట్యూడ్ ఉంటారు కదా ఒక 8 లక్షల కుటుంబాలు 8 4 ఇయో 32 లక్షలు అవుట్ సో ఈ కోటి ముప్పై రెండు లక్షలు రేపొద్దున ఇతను పిఆర్సి ఇచ్చిన అనౌన్స్ చేసినా సొమ్ములోడు అవుట్ ఫైనాన్షియల్లీ అవుట్ ఇస్తూ పోతాడు చెప్పాలంటే సో అది ఇస్తూ పోయే ప్రయత్నంలో బాధుడే బాధుడు ఈ పక్కన సో ఒక రకమైన రెవల్యూషన్ అనేది వచ్చే ప్రమాదం ఉంది ప్రజల్లో ప్రజల నుంచి సో ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మరి దీనివల్ల పార్టీకి ఇంత డ్యామేజ్ అవుతుంది అదే ఇంత డ్యామేజ్ అవుతుంది అవుతుంది బాధ కూడా ఉంది కనుక మీరేమో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మరి మీ పార్టీ ఏమో రాజశేఖర రెడ్డి గారి భార్య ఇంకో గౌరవాధ్యక్షురాలు అంటే మరి అదేలా ఒప్పుకుంటారో తెలియదు మరి చెప్తా తర్వాత ఈ ఈ జరుగుతున్న పరిణామాలు మీ గౌరవాధ్యక్షురాలకి ఎప్పుడన్నా ఆవిడ దృష్టి తీసుకెళ్ళారా ఆ ప్రయత్నం కూడా చేయాలకి చెప్తే ఏమవుతుంది నష్టం నష్టం రికార్డ్ కోసం ఉంటుంది ఆవిడ అరుస్తారా తీరుస్తారా అనేది తర్వాత విషయం ఆల్ సడన్ డన్ ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారి సహదర్మచారిణి అండి బట్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా తల్లి కూడా సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్ రాజశేఖర రెడ్డికి ఆవిడే వారసురాలు ప్రథమ వారసురాలు పొడుపు కూతురు అనేది పక్కన పెడితే అవును సో ఆవిడ మరి ఆవిడే కదా జనానంద దగ్గరికి వెళ్ళి నా బిడ్డను ఆశీర్వదించమని అడిగారు కదా అవును సో అందుకని చెప్పొచ్చు కదా అవి పుట్టి మునిగిపోతుంది మీరు మీరు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న పార్టీ మీ పుత్రుడి చేతుల్లోనే పుట్టి ముట్టి మునిగినట్టే ఉందని చెప్పచ్చు చెప్పొచ్చు కదా ఆ ప్రయత్నం చేస్తాను మరి నాకు టైం ఇస్తారు లేదు తెలియదు ఏమో దానికి ఏమంది అడుగుతాను గౌరవాధ్యక్షురాలు అధ్యక్షుడు ఎవరో అయిపోయింది రూల్ లో ఉంటారు అక్కడికి ఆ ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళినా మళ్ళీ మీరు అలాగే తిరిగి వస్తారు మళ్ళీ మళ్ళీ బొకే తీసుకుని వెళ్తే తీసారు గవర్నర్ గారు టైం ఇస్తారు లేదో కూడా తెలియదు సో అందుకని మీ ప్రయత్నం మీరు చేయొచ్చు ఏమో దానికి గౌరవాధ్యక్షురాలు డెఫినెట్గా గుడ్ సజెషన్ అండి నేను మరి విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టింది కానీ గమ్మత్తుగా షర్మిలు మాట్లాడే మాట్లాడి కూడా మాకు చాలా డామేజ్ అయిపోతుంది గమనించారు అది మీరు మీరు పార్టీని ప్రేమిస్తారు కదా ఇదేంటారు మా పార్టీని తిడుతుంది పక్కన రెండింటికి ఒకే గౌరవాధ్యక్షురాలు ఇవిడేంటి ఇప్పుడు మీరు ఒక రెడీ అని సినిమా వచ్చింది ఆ రెడీ సినిమాలో ఒక జయప్రకాష్ రెడ్డిని రే రెడ్ అని చెప్పి వాళ్ళ మనవడి పేరు రెడ్డి రే రెడ్ నాయుడు దొంగ దొంగ అని చెప్పి ఏంది ఇది నన్ను తిడుతుందా ఆమె అని అంటారు అలాగా జనాలు కన్ఫ్యూజన్ అసలు నిజంగా కేసీఆర్ గారిని తిడుతుందా జగన్ జగన్ తిడుతుంది మా అధ్యక్షుడిని తిడతాందా ఇప్పుడు వరి అవును వరి మీద వరి అక్కడ మా మీరు కూడా నియంత్రణ అని చెప్పారు మా ముఖ్యమంత్రి వరి నియంత్రణ అని చెప్పి చెప్పారు నోటిఫికేషన్ ఉద్యోగాలు అంతే సో అలా ప్రతిదీ కూడా మనసులో మా ముఖ్యమంత్రిని పెట్టుకుని ఇక్కడ పెడతాను మరి ఆవిడ మరి మీ అంచనా ప్రకారం ఏమన్నా ఆవిడ ఎప్పుడన్నా సడన్ గా స్టీరింగ్ ఆంధ్రప్రదేశ్ తిప్పే అవకాశం ఉందంటారా ఆ రోజు పెద్ద దూరం లేదేమో అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ మీద ఇక్కడ ఇక్కడ టు బి వెరీ ఫ్రాంక్ ఆనెస్ట్గా మాట్లాడుకుంటే అంత బెహ్మాండం మదుగుబోదం ఏమి లేదు ఇప్పుడు రెండు మూడు వందలు పడిపోయింది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏదో మేనేజ్ చేశారో నిజంగా వచ్చారు ఇప్పుడు రెండు మూడు వందలు పడిపోయింది న్యాయంగా మాట్లాడుకోవాలంటే బట్ అక్కడ ఎందుకంటే ఇప్పుడు నినాదాలు ఇవే సేమ్ నినాదాలు ఫోటో మార్చుకుంటామే ఇదే నినాదంతో అక్కడ వస్తే డెఫినెట్గా హెవీ క్రౌడ్స్ వస్తారు చాలా కానీ ప్రేమించే పార్టీకి మీ అధ్యక్షుడికి నష్టం గౌరవాడికి మీరేమన్నారు స్టీరింగ్ అంటే తిప్పొచ్చానంటే ఈ ఈ పార్టీ స్టీరింగ్ పార్టీలోకి వచ్చి కాదు అదే ఈ పార్టీ మా పార్టీలోకి రాని వరకు అసలు ఈ పార్టీ స్టీయరింగ్ని ఏదో ఏంటది పేరు కూడా వైఎస్ఆర్ టీపీ టీపీ తెలంగాణ పార్టీ అని పెట్టి వందల మాత్రం తెలుగు పార్టీ తెలంగాణ తెలుగు అంతే వైఎస్ఆర్ తెలుగు సో డెఫినెట్గా ఇక్కడ అయితే పెద్దగా ఉండదు కానీ అక్కడ అవకాశం ఉంది నా అక్కడ డెఫినెట్గా అవకాశం అంటే ఎట్లలిస్ట్ మీరు పాదయాత్రకు జనం వస్తారు అదే మీరు అస్సలు ఏమాత్రం ఇష్టపడని ముఖ్యమంత్రికి మాత్రం నష్టం చేయగలదని మీ అంచనా అంతే కదా ఇస్తే ముఖ్యమంత్రి అంటే మా పార్టీ డ్యామేజ్ అవుతుందని బాగుంది తర్వాత అందుకని షర్మిలు అక్కడికి రాకూడదని నేను కోరుకుంటున్నాను అవునా అంటే మా పార్టీ దెబ్బతింటుంది గ్యారంటీ దెబ్బతింటాపు లక్ష ముప్పై కోటి ముప్పై లక్షల ఓట్లు పోయినాయి మరి అమ్మాయి కూడా వచ్చి తిరిగి మళ్ళీ ఇలాగ వరి అని లేకపోతే మేము అన్నమాటలు వేయి చేయాల ఏది చేయలేదు ఈ అమ్మాయి ఇక్కడ మద్య నిషేధం అంటుంది మరి అక్కడ మద్యాన్ని ప్రోత్సహించి తరతరాలుగా మద్యం తాగే వాళ్ళ లెవర్లతో సహా తాకట్లు పెట్టేసి ఆ డబ్బుతో విద్యాబోధం చేస్తాం అసలు నిజంగా కూడా అసలు చెప్పుకోవాలంటే కూడా చాలా గ్రేట్ అండి అది మేము సారా అమ్మి వచ్చిన డబ్బుతో మద్య నిషేధం నినాదంతో వచ్చి ఇప్పుడు సారా అమ్మగా వచ్చిన డబ్బుతో భావితరాలకు విద్యను అందిస్తాం తరాలకు భవిష్యత్తు ఇస్తాం అని చెప్పి చెప్పాలంటే కూడా నీడ్ డిఫరెంట్ సైక్ అంటే అదే నేను చెప్తున్నా మా ఊలు వాళ్ళు అయితేనేమో కొంచెం సిగ్గుపడతారు ఏమో మనం చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటని అతను ఏంటంటే చాలా డిఫరెంట్ స్టైల్ అండి మీరు పేదవాడు అని పదం ఉపయోగించి ఆడిని ముందు పెట్టి నడుపుతాడు ఇప్పుడు తెలుగు మీడియం అన్నారా తెలుగు మీడియం అంటే పేదవాడు పేదవాడు చదువుకోజిక్ అదే చెప్తున్నా ఇప్పుడు అప్పటికే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నీ ఉన్నాయి స్కూల్ అదే చెప్తా ఏదో ఈయన పెట్టినట్టు అదే అందుకనే ఏంటంటే అయితే పేదలను రెచ్చగొట్టడానికి అక్కడ పర్పస్ సర్వైంది కదా సో వాళ్ళు జనం ఏంటి అమాయకంగా ఓకే మన కోసమే పెట్టాడు కాబట్టి అప్పుడు దాకా ఇంగ్లీష్ మీడియం ఉన్న సంగతి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు ప్రతి స్కూల్లో రెండు ఉన్నాయి చక్కగా నడుస్తుంది సిస్టమ్ సో అట్లా ఇది ప్రతిదానికి ఇది ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఓటీఎస్ కూడా వాళ్ళు అనేది ఏంటంటే అమ్ముకుంటే అమ్ముకోవడానికి మీ ఇల్లు తాకట్టు పెట్టుకోవడానికి హక్కు వస్తుంది కదా అది అంత బృత్తరమైన ఆలోచన చేసి మీకు హక్కిస్తా అంటే కేవలం పదివేలకి ఈ దుష్టులు మీ ఓటి దుష్టులు తిడుతున్నారని వాళ్ళు అంటున్నారు అసలు నా కొంప నేను అమ్ముకుంటాను నేను ఉంచుకుంటాను అసలు నా మీదకి వచ్చి నువ్వు నువ్వు అమ్ముకుని హక్కిస్తాను అంటే అసలు జనం నవ్వుకుంటున్నారు చేదరించుకుంటున్నారు ఇది ఒకటే కాదు సార్ దిస్ ఇస్ ఇందాక డిస్కస్ చేసాం ఇది ఇది మాకు సర్వనాశనం ఇంతేకాకుండా ఇవాళ రైతులు రైతు భరోసా అని చెప్పి పెట్టి అవన్నీ రైతు దగా కేంద్రాలు ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్ రైతు భరోసా కేంద్రం కాదు ఆర్బీకే అనేదో పెట్టారు కదా అవి ఆర్డీకేలు రైతు దగా కేంద్రాలు ఎందుకంటే నేను కొంతమంది ఎక్స్ఎమ్ఎల్ఏలతో ఎమ్మెల్యేలతో మాట్లాడాను ప్రజెంట్ ఎమ్మెల్యేలతో మాట్లాడినా మాట్లాడినట్టు చెప్పలేను కాబట్టి ఎక్స్ అంటున్నాను ప్రజెంటే మాట్లాడారు ఇప్పుడు ఈ క్రాప్ ఈ క్రాప్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఒక గ్రామంలో ఉందనుకోండి రికార్డులో ఉన్నా కూడా వాళ్ళందరూ ఓకే వరేసాము రెండు వేల ఎకరాల్లో వరేసారంటే అది మిల్లుకి తరలి తరలిస్తే రికార్డులో ఐదు వందల ఎకరాలే చూపెడుతున్నారు మిగిలింది ముందు చూపెడతలా ఈ ధాన్యం అక్కడికి వెళ్తుంది మిల్లర్లు ఇల్లు కుమ్మక్ దోపిడీ మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడో రోజు డబ్బులు పడిపోయాయి అసలు వారం దాటిన దాఖలాలే లేవు ఇప్పుడు అసలు డబ్బులు వస్తాయి లేదో నమ్మకం లేదు క్రాపులు దాటిపోయి రెండో క్రాపు కూడా వెళ్ళినా కూడా డబ్బులు రాని చాలా ఉన్నాయి ఆ రైస్ మిల్లర్ ఏం చేస్తాడు సెవెంటీన్ పర్సెంట్ మహేశ్వరం అలౌడ్ మూడు రోజుల తర్వాత ఇరవై రెండు వచ్చింది అంటాడు అదే పట్టుపో అంటాడు ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ కట్ అంటున్నారు సో రైతులు బగబగలాడిపోతున్నారు సర్వనాశనం రైతుల్లో ఇమేజ్ దారుణం ఇంకా ఇప్పుడు మా ఆక్వాకల్చర్మే పడ్డారు మా జిల్లాలో అదొక ప్రధాన సమస్య ఈ ఫీడు నేను అమ్ముతానంటాడు ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మీరు డైరెక్ట్గా అమ్మడానికి వీల్లేదు మీరు నాకు ఇవ్వాలని కొన్ని చోట్ల ఏం చేశారు ఏజెంట్లను పెట్టారు వీళ్ళ మనుషుల్ని నిన్న నాకు వచ్చింది ఒకటి భీమవరంలో ఒక వారి మతానికి వారి కులానికి సంబంధించి ఎవరికి ఇచ్చారు ఏజెన్సీ ఐదు కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ అని పెట్టారు ఫ్యాక్టరీ వాటి దగ్గర పద్నాలుగు కోట్లు సరుకు తీసుకున్నారు ఇలా అమ్మేశారు ఐదు కోట్లు మహా అయితే ఐదు కోట్లకి బ్యాంక్ కూడా ఎన్కాష్ చేసుకుంటాడు ఆ కంపెనీ ఓనర్ అదే ఆ పై తొమ్మిది కోట్లు చేతులు ఎత్తేసారు ఆవిడ ఒక మహిళ ఫ్యాక్టరీ ఫీడ్ ఫ్యాక్టరీ ఓనర్ పద్నాలుగు కోట్లు సప్లై చేశాడు ఐదు కోట్లు గ్యారంటీ ఉంది అంతే ఉంది ప్రభుత్వం ఎంగేజ్ చేసింది ఆ కేంద్రం నడపడానికి ఒకళ్ళనే లేడీ డబ్బుల కోసం ఇంటికి వెళ్తే రేపు కేసు పెడతాం ఏం చేయాలి దండి అసలు ఆ ఫీడు రైతుకి ఇష్టం అయితే కొనుక్కుంటాడు నాకు అర్థం కాల ఇప్పుడు ఫ్యాక్టరీ ఎవడదు ఎవడదు రైతు ఎవడు ఆ ఫ్యాక్టరీ వాడు అమ్మాల్సిన ఫీడ్ని గవర్నమెంట్ అమ్ముతానంట నేను అమ్ముతాను అంటున్నాడు ఇప్పుడు నుంచి మొదలైంది ఈ మధ్యన ఒక నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మొదలైంది అవునా సీటు కూడా హ్యాజరివని కూడా ఆ సీడ్ నాకు సప్లై చేయి నేను రైతులకి ఇస్తానంటారు దానికోసం ఎక్కువ బిల్లు ఒకటి తీసుకొచ్చారు తుక్కుమాలని బిల్లు ఎక్కడికక్కడ ప్రతి ఓడు చేసే ప్రతి వ్యాపారంలోనూ దూరిపోవటం కొట్టేయటం అసలు వీడికి ఏంటండి పని ఇప్పుడు నాకు సినిమా సినిమా ఎంత దారుణం అంటే ఎవరు కోర్టుకి వెళ్ళినా ఆ టికెట్ రేట్లతో మన తెలంగాణలో వచ్చినట్టే ఆర్డర్ వస్తుంది ఎవరు ధైర్యం చేయలేకపోతున్నాడు ఇప్పుడు దానికి జగన్నే మెచ్చుకోండి మీరు సినిమా వాళ్ళెందుకు వాళ్ళ సానుభూతి కాదండి ఇప్పుడు కరెక్టేనండి ఇప్పుడు ఇదే సినిమా వాళ్ళు మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నారు అదే నేను అంటున్నా అది తప్పు ఇప్పుడు సినిమా అనేది క్వాలిటీ ఉండాలి నేను చెప్తాను దాంట్లో ఎవరికి సెకండ్ ఒపీనియన్ లేదు ఇప్పుడు టికెట్ రేటు ఎక్కువ పెట్టాడు అనుకోండి ఎవడన్నా దానికి అది నేను అదే దీని గురించి మాట్లాడతాల్లా ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఇంత బొచ్చులో వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్నదానికి ఇంత సోద్దుబేడు నలభై వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేసుకుంటున్నారు లిక్కర్లో అదే మొన్న నేను పార్లమెంట్లో మాట్లాడా అవును అక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజలు అనుకునేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషను యాక్చువల్గా డ్యూటీ పేడ్ సరుకు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయ్యే షాపుల నుంచి పేర్లగా స్టాక్ వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్ షాపు నుంచి క్యాష్లో కలెక్ట్ చేసుకుంటారు అసలు అసలు మీకు ఒక బిల్లు ఇవ్వడు మీకు ఎవడైనా క్యాష్ ఇచ్చి కొనుక్కోవలసిందే ఎక్స్ట్రానరీగా పెట్టారు ఈ స్కీమ్ ఆ క్యాష్ ఇచ్చి కొనుక్కుంటే ప్రభుత్వానికి లెక్క రాయాల్సింది ప్రభుత్వానికి రాస్తారు ఒక ఒక కొట్లో పది లక్షలు వచ్చింది అనుకోండి ఒక ఏడు లక్షలు ట్రెజరీకి జమై ఇంకో మూడు లక్షలు సొంత సరుకు దానికి ఏంటి తయారీ సరుకు కాస్ట్ పది రూపాయలు అమ్మేదేమో నూట యాభై రూపాయలు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై సో ఈ జ్యూటీలు గీటీలు కింద అది పది రూపాయలకి రెండు వందల ఇరవై మిగిలిపోద్ది అవును ఆ థర్టీ పర్సెంట్ ఫుల్గా వచ్చేస్తుంది వస్తుంది కదా ఈ సెవెంటీ పర్సెంట్లో ఒకే మ్యానుఫ్యాక్చరింగ్ మార్జిన్ ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంఆర్పి కన్నా రాసిందనికన్నా ఎక్కువ అవును ఆ జమేసేది జమ జమేస్తాడు అవును ఆ పై క్యాష్ అది వీళ్ళైతే స్ట్రిక్ట్గా కలెక్ట్ చేసుకుంటారు రెడ్డి అండ్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది కూడా రెడ్డి అండ్ రెడ్డి మళ్ళీ పేరు మార్చాడాడు మళ్ళీ రెడ్డి అండ్ రెడ్డి అంటే మరి ఓపెన్గా ఉందని చెప్పి రెడ్డి అన్న పేరు కంపెనీలో లేకుండా ప్రమోటర్ రెడ్డే అవుట్ సోర్సింగ్ ఈ ఈ ప్రభుత్వ సారా దుకాణం ఈ ప్రసాదంలో పనిచేసే వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఓకే సప్లై చేసేది రెడ్డి అండ్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎందుకంటే ఆ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అందరూ నాతో ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఓకే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏ సరుకు మాకు తెలియదు సార్ అమ్ముతాం క్యాష్ ఇస్తాం అంతే వాళ్ళు ఎంత ప్రభుత్వానికి జమేస్తారో ఎంత ఎక్కడ జమేస్తారో తెలియదు ఇది ఓకే ఒక పదివేల కోట్లు మినిమం అదనపు ఆదాయం సంవత్సరానికి సంవత్సరానికి అనేది కానీ ఈ ఫీడ్ కూడా గొడవ కదా సీడ్ ఇప్పుడు నాకు నేను అనేది ఏంటంటే ఫీడు సీడు ఎవరికి ఇష్టమైంది వాడు కొనుక్కుంటాడు కదా ఇప్పుడు మీ మీ ఫ్యాక్టరీలో కొంట నాకు ఇష్టం లేదండి ఇంకోటి ఫీడ్ బాగుంటుంది ఆ ఫీడ్ కొనుక్కుంటాను పర్మిషన్ నాకు ఇవ్వరా నాకు ఛాన్స్ లేదా అమ్ముకునే ఛాన్స్ వాడికి లేదా భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు మొదలెట్టారు అది మేమే అమ్ముతూ ఉంటున్నారు ప్రతిదానికి దూరపోవటం ప్రతి వ్యవస్థలోకి పొద్దున గవర్నమెంట్ ఏదైనా మారి భారతీయ సిమెంటు నువ్వు అమ్మడానికి వీలేదు బయట మేమే తీసుకుని మేమే అమ్ముతాం గవర్నమెంట్ అంటే అనొచ్చా ఇది అంటానికి లేదు అది అంటానికి లేదు కానీ అంటున్నారు ఇప్పుడు అసలు ఇస్ నో గవర్నెన్స్ అండి అంటే ఇప్పుడు ఒక ఒక చిన్న పల్లెటూరులో మన పూర్వం చిన్నప్పుడు చూసే సినిమాల్లో ఆ గోపాలరావు ప్రెసిడెంట్ కరణం రావలంజ గారు ఎలా ఉండి ఉంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎలాగా దోపిడీలు చేసేవారు ఆ గ్రామాన్ని ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది దీనికి గుండాగిరి ఒకటి యాడ్ అయిందిగిరి అధికారం పోలీసు అంతా మన చిన్నప్పుడు మన గోదావరి జిల్లాలో ఉన్న మున్సిపల్ ప్రెసిడెంట్ కరణం మున్సిపల్తో పాటు రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో చూసిన ఫ్యాక్షనిజము ఈ రెండు కాంబినేషన్ ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు ప్రజలకి ప్రవేశపెట్టారు బ్రహ్మాండంగా అద్వితీయంగా జరుగుతుంది విశాఖపట్నం లాంటి ప్రశాంత వాతావరణంలో కూడా జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కాంపౌండ్ వాల్స్ కట్టుకుని కట్టుకున్న దిక్కు లేక సింపుల్గా వచ్చి రిజిస్టర్ అంటున్నారు పలా టైంకి వచ్చి రిజిస్టర్ చేశాను మొన్న నాకు ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఒకళ్ళు వచ్చారు ఢిల్లీలో ఉండగా ఎవరో అది బిగ్ ఫ్యామిలీ మన లింగం సూన్యాయన్ గారి ఫ్యామిలీ వాళ్ళదే వాళ్ళ వాళ్ళ డాక్టర్దే ఎవరో రిజిస్ట్రేషన్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసామని చెప్పి చెప్తే అప్పుడు నేను కూడా మీడియాలో మాట్లాడతాం మొత్తం మీద బయటపడ్డాడు ఫర్ టైమింగ్ ఆగింది అది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా మీకు కోడి పదేళ్ళంటేనేమో అమితమైన ఇష్టం మీరేమో ఇప్పుడు నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి ఎంపీఏ నియోజకవర్గానికి వెళ్ళలేని దుస్థితి చూద్దాం జనవరి పద్నాలుగు ఈ లోపు ఎన్ని మార్పులు ఉంటాయో రేపు పొద్దున్న ఈయన ఏదో ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకి వెళ్ళక్కర్లేదని చెప్పి అన్నారు మరి ఆయన ఇప్పుడు కోర్టుకి వెళ్తాడా వెళ్ళమంటే మొదలవుతుంది అంటే కోర్టుకి వెళ్ళాలి డెఫినెట్గా మరి వెళ్ళమని అన్న తర్వాత రాకపోతే ఇబ్బంది ఉంటుంది సిబిఐ కూడా బాగానే ఇచ్చింది మళ్ళీ నేను మూడు నెలలు కింద మీద తపస్సు చేసి మరి ఎనిమిది సార్లు రిజెక్ట్ చేసినా కూడా మళ్ళీ పట్టువదలను ఎక్రమార్కులాగా ఫైల్ చేసి ఆ బెయిల్ రద్దు పిటిషన్కి అప్పీల్కి వెళ్ళా మరి ఆ జడ్జిమెంట్ రావాలి ఇది కూడా మరి విచారణ నోటీసులు ఇస్తారు ఏం చేస్తారు చూడాలి ఇవన్నిటికన్నా సార్ అసలు ఆ వ్యవస్థ మీద తిరుగుబాటు మనం చూసిన గతంలో ఆ సిబిఐ విచారణ జరుగుతుంది కొంతమంది చాలా అసహ్యంగా నన్ను పార్లమెంట్లో తిట్టిన దానికన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో జ్యుడిషియరీని తిట్టారు వాళ్ళందరినీ జైల్లో వేశారు ఇప్పుడు కొత్తగా ఏదో సినిమాలో హిట్ అయిన క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆ జస్టిస్ చంద్రు అని చెప్పి ఏదో తలపాగా పెట్టారు విశ్వేశ్వరయ్య తలపాగా ఓ శాలువా కప్పారు దాంతో పుంగిపోయాడు క్యాండిడేట్ వీళ్ళు చెప్పింది నిజమని నమ్మి నూరు కూర్చున్నట్టు మాట్లాడాడు అతను జడ్జి గారు ఎంత దారుణం అంటే ఈ ప్రభుత్వాన్ని కోర్టులు శాసిస్తున్నాయి అవును అది ఎంత దారుణం అండి ఇది ఇప్పుడు అప్పుడు అతను తెలుగువాడు కాదు అవును తమిళనాడు అతని బ్యాక్గ్రౌండ్ ఒక వేరే బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు ఏం బ్రీఫ్ చేశారో దాని ప్రకారం కూడా అసలు ఇస్తాను అలా అంటే ఇక్కడ నా డిమాండ్ ఏంటంటే మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏ సిబిఐ అయితే ఎంక్వైరీ చేస్తుందో ఇతను కూడా ఎంక్వైరీ చేయాలి అదే చెప్తున్నాను ఎట్లా ఉంటుందంటే రఘు ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది మంచి ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కూడా క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు పడిపోతారు ఇప్పుడు సపోజు ఒక రఘుకి మీద ఒక చాలా విశ్వసనీయత ఉన్న వ్యక్తికి అపారమైన గురి ఉందనుకో నమ్మకం ఆ మనిషి ఏం చేస్తాడు నువ్వు ఏం చెప్తే అది చేస్తాడు అంటే నీ మీద నమ్మకం అవుతాయి అవును సో అట్లాగే ఈ చంద్రుడికి కూడా ఒకళ్ళ మీద నమ్మకం ఉంది ప్రయోగించారు ఆ మనిషి ఇతరని ప్రయోగించాడు అట్లా ప్రదీ ఇదివరకు జస్టిస్ మార్కండే కజు అని ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు అతను కూడా ఇంటిగ్రిటీ అన్ని క్వశ్చన్ దాన్ని ఎవరు డౌట్ పడలేదు కానీ ఒక్కొక్కసారి తెక్క తెక్కగా మాట్లాడతాడు ఎందుకంటే ఆ తెక్కకి ఇంకొక ప్రభా ప్రభావం ఉందన్నమాట మన మిగతా వాళ్ళందరికీ ఒక రకంగా కనపడేది అతనికి ఒక రకంగా కనపడేది కొన్ని సందర్భాల్లోనే అదర్వైజ్ అతను క్యారెక్టర్ని ఎవరో తప్పు పట్టేది ఉండేది కాదు చంద్రుడి విషయం కూడా అదే జరిగింది అతను కూడా తీసుకొచ్చారు అతనికి ఏం తెలియదు ఏం చెప్పమన్నారో అది చెప్పేసాడు అందుకనే సక్సెస్ఫుల్ గా అతని ఇంటర్వ్యూలు అవన్నీ కూడా ఓన్లీ జగన్ మీడియాలోనే వేసుకున్నారు అది జరిగింది సో కోడిపందాలకి వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో ఇప్పటికీ అయితే క్వశ్చన్ మార్కే ఏదో మరి జీవితంలో అది ఒక వెలితిగా ఉండబోతోంది ఆ టైంకి మంచి రోజు వస్తుందని మీకు మంచి రోజు వస్తుందేమో ఇప్పటివరకు ఎప్పుడన్నా వెళ్ళకుండా ఉన్నారా కోడిపందాలు లేనా మీ ఇన్నేళ్లల్లో ఎప్పుడు లేదు సో ఇక కాలం కలిసి రాకపోతే ఢిల్లీలో ఆడుకుంటారు మా పంజాబ్ ఫ్రెండ్స్ రమ్మంటున్నారు కోళ్ళు తీసుకొస్తే మనం ఇక్కడ వేద్దాం ఈసారి పంజాబ్లో వేద్దాం ఇక్కడ లేకపోతే ఇంకా అక్కడెక్కడే వేసుకోవాలి ఏముంది ట్రై చేయండి తప్ప నాకు ఒక్క మా రాష్ట్రం తప్ప సరే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు కూడా కొంచెం స్నేహంగా ఉన్నారు ఏ రాష్ట్రంలో పెట్టిన జిల్లా వాళ్ళకేముందండి పెద్ద లెక్క ఏ రాష్ట్రంలో పెట్టినా అక్కడికి వచ్చేస్తాను సో ఎక్కడ అనేది తప్ప కోడి పందాలు అయితే ఎక్కడ దగ్గర పార్టిసిపేట్ చేస్తాను డౌట్ లేదు ఓకే సో మిమిక్రీ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఇప్పుడు లేదండి కొంతమందిని తలుచుకున్నప్పుడు అలా మీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని తెలుసుకోగానే మీకు వచ్చేస్తుంది మిమిక్రీ కదా అంటే మిమిక్రీ అంటే మిమిక్రీ పనులు చేశాను అసలు నేను లేదు అంటే చేస్తూ ఉంటారు కొంచెం షాబాష వస్తూ ఉంటుంది అప్పుడు అదే ఆయన ఆయన్నే ఎక్కువ చేస్తుంటారు సినిమాలు బాగా చూస్తారు అనుకుంటారు కదా విపరీతం అంటే అసలు రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తారా ఆల్మోస్ట్ హిట్ సినిమా అనుకుంటే పెద్ద సినిమా అయితే అంటే ఈ ఏడెనిమిది నెలల నుంచి నాకు క్యూబ్ లేకుండా అయిపోయింది ఢిల్లీలో ఏ అంటే ఢిల్లీ ఇంట్లో గవర్నమెంట్ కదా మళ్ళీ కొంచెం పెద్ద హాల్ ఉండాలి నాకు ఇక్కడంటే మంచి హోమ్ థియేటర్ రిలీజ్ రోజు క్యూబ్లో చూసేస్తాను అక్కడ క్యూబ్ నా ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా మళ్ళీ థియేటర్ అంతా ఉండదు లక్కీగా ఏంటి సినిమాలు కూడా రిలీజ్ పెద్దగా లేవు కాబట్టి అంత ఇబ్బంది పళ్ళ మొన్న అక్కడ ఢిల్లీలో చూస్తాను థియేటర్లో చూస్తాను థియేటర్లో రిలీజ్ అయిందా అక్కడ అక్కడ చూసాను అక్కడ మీకు రాజధాని ఏది అంటే అమరావతి మీరు చెప్పుకోలేరు ఢిల్లీలోనేమో మీకు అసలు ఆఫ్ అంటే ఏంటో తెలియని పరిస్థితులు ఉన్నారు సో ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో చెప్పండి అమరావతి ఏంటంటే అమరావతి నూటికి నూరు రూపాయలు అదొక్కటే క్యాపిటల్ కింద కంటిన్యూ అవుతుందండి ఎన్ని వృధా ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ మాట బీజేపీ పెద్దలకు కూడా అదే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇంత ముందు లేదు ఇంత ముందు ఉందో లేదో నాకు తెలియదు పూర్తిగా ఉంది అదే ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ అందుకని నాకైతే కొంచెం కూడా తేడా లేదు మా ముఖ్యమంత్రి ఉద్దేశం నేను ఊహించేది ఏంటంటే ఏదో ఎలాగే సాగతిద్దాం మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత పెడదాం మళ్ళీ ఎలాగో స్టే ఇస్తారు ఎందుకంటే ఆ తొంభై వేల కోట్ల లక్ష కోట్ల కాంపెన్సేషన్ మనం ఇచ్చే పరిస్థితి హ్యాండ్సప్ అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు సో కాబట్టి డెఫినెట్గా ఇది సాగుతుంది ఏదైతే ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడతో నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడో మరి అది ఆ పనిలో బిజీగా ఉంటుంది ఇక ఆ పనిలో ఉండి అక్కడేదో ఆ రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి ఒక ఐదుగురు రెడ్లు మీటింగ్ పెట్టి మ కులాలకు అతీతంగా ఐదుగురు రెడ్లు అక్కడ మీటింగ్ పెట్టారు కులాలకు అతీతంగా తత్వాన్ని రెచ్చగొడుతూ శ్రీశైలానికి భూమి ఇచ్చింది మన రాయలసీమ అంట శ్రీశైలానికి భూమి ఇచ్చింది డెబ్బై పర్సెంట్ తెలంగాణ అంబైన్ స్టేట్ డెబ్బై పర్సెంట్ మహబూబ్ నగర్ సరే అక్కడ కర్నూలులో ఇచ్చింది కర్నూలు వాళ్ళు ఇచ్చిన థర్టీ పర్సెంట్ లో మళ్ళీ సింహభాగం ఫారెస్ట్ ఏరియా బట్ ఎవరు వెరిఫై చేస్తాడు సాక్షులు రాసేస్తాడు సరే ఇచ్చారు అయిపోయింది అంటారు ఇప్పుడు ఏంటంటారు అంటే త్యాగం అంటే అమరావతి వాళ్ళు ఏం త్యాగం చేశారు రాయలసీమ వాళ్ళు త్యాగం చేశారు ఏం చేయాలి వాళ్ళకి ఏం చేయాలంటే ఏం కావాలో వాళ్ళకి తెలియదు మూడు రాజధానులు కావాలంటారు వాళ్ళు సరే అది మా మా వెనకాల కర్నూలు అలా కాదండి అసలు కర్నూలు లేకపోతే ఈ ఐదుగురు సోకాల్డ్ స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళకి అసలు బెదవాళ్ళు ఉండాలా విశాఖపట్నంలో ఉండాలండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమండి అతను స్పష్టంగా చెప్పాడు పురుషోత్తమరెడ్డి అనే వ్యక్తి నా వెనకాల జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అయిపోయింది కదా ఇంక ఎందుకు ఇంక దాని గురించి అంటే ప్రాంతీయ తత్వాలని రచు అంటే మా ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి అమరావతిని ఇలాగే ఉంచి సో ఇంకా రాజధాని కొత్త ప్రభుత్వం వచ్చేదాకా మనకు రాజధాని ఉండదు సార్ ఉండదు ఇది ఉండదు అది ఉండదు ఇది ఉండదు కొత్త ప్రభుత్వం వచ్చేదాకా రాజధాని ఉండదు వాలంటరీ వ్యవస్థ లేని అమరావతి రాజధానిగా ఉండే రాష్ట్రం త్వరలో వస్తుంది అనేది నా విశ్వాసం ఓకే సో చూద్దాం అయితే మీ అంటే అది జరగవచ్చు కూడా ఇప్పుడు అప్పుడు మీ పాత్ర ఎలా ఉంటుంది మీరు అప్పుడు ప్రభుత్వం మారితే అధికార అప్పటి అధిక అప్పుడు మారే పార్టీలోకి అధిక అధికారంలోకి వచ్చే పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఢిల్లీలో జాతీయ పార్టీని నమ్ముకుంటారా అంటే ఢిల్లీలో జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ నాయకుల్ని నేను నమ్ముతా ఇక్కడికి వచ్చినప్పటికీ మరో ప్రతిపక్ష పార్టీ నమ్ముతారు అంటే ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అలా కాదు ఇప్పుడు నా పార్టీనే నేను నమ్ముతాను కానీ మా పార్టీ అధికారంలోకి రాదు అనే విషయాన్ని నమ్ముతున్నాను అది నమ్ముతున్నారు కరెక్ట్ నమ్మునప్పుడు అక్కడ ఉండరు కదా మీరు అంటే ఉన్నాంగా ఇప్పుడున్నారు తర్వాత అంటే వీళ్ళు ఎక్స్పెల్ చేసేస్తే మనం చెప్పలేము ఎక్స్పెల్ ఎక్స్పెల్ చేయకపోతే చూడాలి చేస్తే తొందరగా చేసేమని అడగచ్చు కదా మీ వాళ్ళు కదా మీ కొలిగ్సే కదా విజయసాయి రెడ్డి వాళ్ళని కూడా తెలుసు అదే అది అవదు అవునప్పుడు పార్టీలో పెట్టుకుని రోజు ఈ దాగుడు మూతలాడి అది మీరేమో సర్కాస్టిక్గా మా ముఖ్యమంత్రి మా ప్రియతమ ముఖ్యమంత్రి నా పార్టీ అని మీరంటూ తిట్టిన పార్టీ నేనేమో నేను సాంకేతికంగా మీకు అర్హత ఉంది అర్హత ఉంది అనొచ్చు అంతే సో అందుకని ఏంటంటే ప్రభుత్వాలు మారి రాష్ట్రంలో అప్పుడు మళ్ళీ పరిస్థితులు కుదుట పడితే తప్ప అమరావతి మళ్ళీ పూర్వ వైభవం కొంత ముందుకెదు అప్పటిదాకా ఏది ఉండదు అప్పటిదాకా ఏది ఉండదు మా ముఖ్యమంత్రి ఉండగా రాజధాని ఉండదండి ఏ రాజధాని ఉండదు ఈయన కళలు కన్నా విశాఖపట్నంలో అది కుప్పగూల్చిన ఆ ఋషికొండ కొండల్లో ఏదన్నా గృహం నిర్మించుకుని ఇతను అక్కడ ఉండొచ్చు మీరు ఆయన ఎక్కడ వండిస్తారో లేకపోతే ఇంకెక్కడికైనా పంపించాలని కంకణం కట్టుకున్నప్పుడు ఇంకెక్కడికైనా పంపిస్తారో మాకు తెలియదు కదా అదే చూడాలి మీరు బెయిల్ పక్క ప్రయత్నం చేస్తుంటారు మళ్ళీ ఆ తర్వాత ఏమో ఈడీ కేసుల విచారణ సమీపించేసింది బహుశా జనవరి నుంచి మొదలవ్వచ్చు అవన్నీ సో అప్పుడు మీరు ఎట్లా ఉండదో తెలియదు కదా అన్ని తర్వాత మనం ఊహాజనితం అది ఇప్పుడు మీరు ఏంటంటే వచ్చే ఎలక్షన్ వచ్చే వరకు ఈ రాజధాని అంశం ఇలాగే ఉంటుందండి ఇలాగే ఉంటుంది ఇట్ విల్ బీ ఇన్ లైవ్ విల్ బీ కెప్ట్ ఇన్ లైవ్ అండ్ ఇది ఒక ప్లాట్ఫామ్గా ప్రాంతీయ విద్వేషాలతో వెళ్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు కానీ ప్రజలందరూ కూడా అక్కడ విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నం సో కాబట్టి ఈ ప్రాంతీయ తత్వంతో విశాఖ వాసులను కూడా మనం కన్విన్స్ చేయొచ్చు మీకు రాజధాని ఇస్తానంటే చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు అంటున్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ వద్దంటున్నాడు అని చెప్పి చెప్పాలనుకుంటే అది భూమి అవుతుంది రాయలసీమ వరకు ఏమైనా కొంచెం రాయలసీమ వాడు విశాఖపట్నం వెళ్తాడు సార్ కాదు 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 తప్ప మధ్యలో ఇప్పుడు రాయలసీమ మీరు ఇందాక ఎవరు చెప్పారు కదా ఒక ఐదు పేర్లు ఐదుగురు మేధావులు స్వయం ప్రకటన ఇప్పుడు మళ్ళీ మేధావులు అనేది లేండి ఇంత ముందు కూడా ఇట్లాగే ఆంధ్ర మేధావులు పోరాము రాయలసీమ మేధావులు ఏదన్నా మేధావులు దాంట్లో సభ్యులు ఎవడో సంఘం ఎవడో తెలియదు కానీ అది ఇవన్నీ తర్వాత చూద్దాం అది సరే అది ఏదో నడుస్తూ ఉంటాడు జగన్ ఎవరు అతను గేమో అతను ఆడుకుంటాడు జగన్ సో ఈ ప్రాసెస్లో మీ పాత్ర మీరు పోషిస్తూనే ఉంటారు పోషిస్తూనే ఉంటాను బట్ డెఫినెట్గా నా నేను పోషిస్తున్న పాత్రకి ఫలితం నూటికి నూరు శాతం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రాష్ట్రంలో డెఫినెట్గా ఉండబోతుంది ఉంటుంది ఓకే విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు